దర్శన సాయం అన్నారు వారం అవుతున్నా అందలేదు వరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు మూడు జిల్లాల్లోనే ఆఫీసర్ల సర్వే ముప్పై ఐదు వేలకు పైగా బాధిత కుటుంబాలు ఉంటాయని అంచనా సంఖ్యను ఇరవై వేలలోపు తగ్గించేలా ప్లాన్ ఇప్పటికీ నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారు భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలో పునరావాస కేంద్రాల ఎత్తివేత అయిపోయింది ఏప్రిల్ కేసీఆర్ అడిగితే నవ్వుతూ ఉంటాడు కదమ్మా కేసీఆర్ మాటలను అమ్మితే ఈ రాష్ట్రం ముంగర పడుతుందా టోప్ పెట్టి టోప్ పెడితే తుపాయి గ్రామం అవుతారమే అది అంతే అని చెప్పిన దండం పెట్టినట్టే పానగండం పెట్టినట్టు కేసీఆర్ దండం పెట్టినంటే మందికి పానగండం టోప్ పెట్టిందంటే మందిర్ ముంచ కార్యక్రమం తక్షణ సాయం పదివేలు ప్రకటించి వారం అవుతున్నా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు రూపాయి కూడా అందలేదు ఆఫీసర్లు ఏదో మొక్కుబడి సర్వే చేసుకొని పోతున్నారని బాధితులు అంటున్నారు కొందరి పేర్లే రాసుకున్నారని అందరినీ రాసుకోలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి భద్రాచలంలోని జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజనం కోసం నిర్వాసితులు తిప్పలు చూడారు గిన్నెలు పట్టుకొని భోజనం కోసం ఇంకేం చెప్పిండు మన కాక ఇప్పుడే ఈ కేంద్రాలు ఖాళీ చేయదు ఇంకా ముందు ముందు ముప్పున్నది అని వచ్చి నిర్వాసిత కేంద్రాలు ఎత్తేసి ఇప్పుడు మీ సాగు మీరు సాగు కేసీఆర్ మాటలు నమ్మి మనం ఉంటే కుక్కతోక పట్టుకొని హుషన్ సాగర్ ఇదినట్టు ఉంటది మొన్నటి కంటే ఎక్కువ వరదలు వస్తాయి అధికారులంతా అప్రమత్త